Please subscribe for more updates. Bell button by click chain. ఈ రోజు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కాబోతున్నారు సార్. ఏంటి సార్ ఇరువురు భేటీ రకంగా? అంటే ఇది డిఫరెంట్ భేటీ. మనకు నార్మల్ ఫార్మల్ విజిట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ కాదు, ఇది ఇన్ఫార్మల్ విజిట్. చాలామంది తెలియక ఏదో ఒప్పందాలు, ప్రకటనలు, నానా వ్యవస్థ అనుకుంటున్నారు. కానీ ఇదొక డిప్లొమసీలో రకరకాల పద్ధతులు ఉంటాయి. అంటే దేశాధినేతలు కలవడం రకరకాల రూపాల్లో ఉంటాయి. ఇప్పుడు ఒక దేశాధినేత మరో దేశంలో అధికారికంగా విజిట్ చేయడం ఒక పద్ధతి. రెండో పద్ధతి వివిధ సదస్సులు, అంతర్జాతీయ లేదా మల్టీలేటరల్, ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషను, ఇలాంటి G7 ఇలాంటి సదస్సులు ఉంటాయి. ఈ సదస్సుల సందర్భంగా సైడ్ లైన్స్ ఆఫ్ ది సదస్సులు, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పోయినప్పుడు లేదా G7 పోయినప్పుడు ప్రపంచ నాయకులు, రెండు దేశాల నాయకులు మాట్లాడుకుంటుంటారు సైడ్ లైన్స్లో. ఇది రెండవ పద్ధతి. ఇప్పుడు ఇది ఈ పద్ధతి ఏంటంటే ఒక ఇన్ఫార్మల్ విజిట్. అంటే ఫార్మల్ స్ట్రక్చర్డ్ విజిట్లు ఒక ఎజెండా పెట్టుకొని అధికారికంగా చర్చలు జరిపి అంతకుముందు ఒప్పందాలకు రాసుకొని టైంకి ఒప్పందాలు ప్రకటించేటువంటి ప్రక్రియ కాదు ఇది. ఇప్పుడు ఈ ప్రక్రియ ఏంటంటే టు క్రియేట్ ఏ ఫ్రెండ్లీ రిలేషన్షిప్, అంటే రెండు రాజ్యాల అగ్రనేతల మధ్య ఒక స్నేహపూర్వకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసడానికి, ఒక కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్లో కలిసి కొంత సమయం కలిసి గడుపుతారు. ఇప్పుడు వుహాన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళారు, ఇద్దరు కొంతకాలం గడిపారు. ఇప్పుడు మన మహాబలిపురం వస్తున్నారు. సో ఇక్కడ పల్లవి రాజుల ప్రాంతం ఇది. చరిత్ర కొన్ని చరిత్ర కథనాలు ఏంటంటే పల్లవి రాజులకు ఆనాటి చైనా రాజుల మధ్య ఒక రక్షణ ఒప్పందం కూడా ఉండేది అని. సో ఏదైనా ఒక ఇండియాస్ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో ఒక చారిత్రకమైన ప్రదేశంలో ఇరు దేశాధినేతలు సమావేశమవుతారు. ఈ ఫ్రీగా ఇంటరాక్షను కలిసి ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్ను విజిట్ చేస్తారు, కలిసి ఎగ్జిబిషన్ విజిట్ చేస్తారు. ఈ రకంగా ఒక డిప్లొమాటిక్ హనీమూన్ లాంటిది. ఇది కరెక్ట్గా ఆ పదం వాడచ్చో లేదు తెలియదు కానీ. సో అందువల్ల ఈ ఇందులో ఏ ఒప్పందం కుదురుతుందనో, ఒక ప్రకటన వస్తుందనో, ఇద్దరు కలిసి జాయింట్గా ఏదో అనౌన్స్ చేస్తారనో అనుకుంటే పొరపాటు. సో ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ డిప్లొమసీ. ఈ డిప్లొమసీ మంచిది. ఇప్పుడు భారతదేశానికి చైనాకు మధ్య ఒక అనివార్యమైన రిలేషన్షిప్ ఏంటంటే యు కాంట్ డిస్రిగార్డ్, యు కాంట్ ఇగ్నోర్ వన్ అనదర్. అంటే చైనాను భారతదేశం ఇగ్నోర్ చేయలేదు, భారతదేశం చైనాను ఇగ్నోర్ చేయలేదు. ఇప్పుడు వుహాన్ సమ్మిట్ జరిగినప్పటికీ ఇప్పటికీ ఇండియా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి, చైనా వృద్ధి రేటు పతనం అవుతుంది. అంటే మనకన్నా తక్కువ కాకపోవచ్చు, కానీ దాని చైనా స్టాండర్డ్స్లో పోలిస్తే గ్రోత్ రేట్ పడిపోతుంది, 6% ఉంది. రెండవది, చైనా అమెరికా వాణిజ్య యుద్ధం చైనా ఎకానమీపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. అందువల్ల ఇప్పుడు ఇండియాకు ఒక ఆపర్చునిటీ, ఈ అమెరికా చైనా ట్రేడ్ వార్ను మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనా ఈజ్ నాట్ జస్ట్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ బట్ బిగ్గెస్ట్ కన్స్యూమర్ కూడా. సో చైనాకు మనం ఏ రకంగా మన వస్తువులు ఎగుమతులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చైనా కూడా ఏమని ఆలోచిస్తుందంటే, ఇప్పుడు అమెరికాకు తన ఎక్స్పోర్ట్ మార్కెట్ దెబ్బతిన్నది కనుక ఇండియా లాంటి ఒక పెద్ద మార్కెట్కు తాను ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చని చైనా చూస్తుంది. ఇప్పటికే చైనా ట్రేడ్లో మనకన్నా పైచేయిలో ఉంది. అందువల్ల భారతదేశం చైనాతో ఏ రకంగా వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలి అనేది ఒక అంశంగా ఇరు దేశాధినేతలు చర్చిస్తారు. రెండవది, డోక్లాం అనుభవం ఉంది. డోక్లాంలో రెండు దేశాల సైన్యాలు దాదాపు 1-to-1 ఫేస్ టు ఫేస్ వచ్చాయి. కానీ అది చివరికి అవర్ట్ అయిపోయింది, ఆ సమస్య తీరింది. మళ్ళీ డోక్లాం తర్వాత వుహాన్లో ఇద్దరు నేతలు కలిశారు. ఇప్పటికీ లడక్ విషయంలో, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అడపాదడపా చైనా తన అసర్త్, తన రైట్స్ తనవి అని అసర్ట్ చేసుకుంటూ ఉంటుంది, ఇండియా తిప్పి కొడుతూ ఉంటుంది. అందువల్ల ఇలాంటి భారత్ చైనాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సరిహద్దు వివాదం ఉంది. ఈ సరిహద్దు వివాదంపై ఒక రాజకీయ చర్చల ప్రక్రియ ద్వారా పరిష్కారం వెతుక్కోవాలని రెండు దేశాలు నిర్ణయించి చాలా కాలంగా పొలిటికల్ డైలాగ్ బార్డర్ పైన మొదలుపెట్టింది. సో ఈ సంక్లిష్టమైన అంశం, ఈ డైలాగ్ తొందరగా
ఈ సరిహద్దు డైలాగ్ సరిహద్దు సమస్య తొందరగా పరిష్కారం కాదు. కానీ ఈలోగా సరిహద్దు వివాదము రెండు దేశాల సంబంధాలకు ప్రతిష్టంభన కాకూడదు అనేది స్పిరిట్ ఆఫ్ ది అండర్స్టాండింగ్. సో డోక్లాం అనేది ఇందుకు భిన్నంగా ఒక కాన్ఫ్రంటేషన్ స్థాయికి వచ్చింది. అందువల్ల డోక్లాం తరహా పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండేందుకు రెండు దేశాలు చర్చించుకోవాలి. ఇది రెండవది. ఇక మూడవది ఏంటి అంటే పాకిస్తాన్. పాకిస్తాన్ చైనాకు ఒక వ్యూహాత్మక మిత్ర దేశం, స్ట్రాటజిక్ అలై. అందువల్ల పాకిస్తాన్కు చైనాకు మిలిటరీ రిలేషన్షిప్ ఉంది, పాకిస్తాన్కు చైనాకు మధ్య ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది. పాకిస్తాన్లో భారీగా చైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అందువల్ల ఆ పాకిస్తాన్ భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఎపిసెంటర్గా ఉంది. అందువల్ల పాకిస్తాన్ను నియంత్రించడం ఎలా, పాకిస్తాన్ దుర్మార్గాన్ని విషయంలో చైనాను కన్విన్స్ చేయడం ఎలా అనేది మూడోది. ఇప్పటికీ కాశ్మీర్ పైన పాకిస్తాన్ వైఖరికి విరుద్ధంగా భారత వైఖరికి అనుకూలంగా చైనా స్పందించింది, అదొక పాజిటివ్ అంశం. ఇక నాలుగవది ఏంటంటే ఇతర దేశాల్లో ఇప్పుడు మన పొరుగునున్న శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్, ఈ దేశాల్లో చైనా ఫుట్ ప్రింట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇటు ఇక్కడ నుంచి చైనా అధ్యక్షుడు నేపాల్ కూడా వెళ్తున్నాడు. ఈ దేశాల్లో తన ఫుట్ ప్రింట్ పెంచుకోవడానికి ఇండియా కూడా ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఈ సౌత్ ఏషియన్ నైబర్హుడ్లో చైనా ఇండియా కాంప్లిమెంట్ చేసుకుంటుందా, కంపీట్ చేసుకుంటుందా, కాన్ఫ్రంట్ చేసుకుంటుందా? ఇప్పుడు మనకు మూడు సీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. వెదర్ చైనా అండ్ ఇండియా కాంప్లిమెంట్ చేసుకోవడం, రెండు కంపీట్ చేసుకోవడం, మూడు కాన్ఫ్రంట్ చేసుకోవడం. కాన్ఫ్రంట్ చేసుకోవడాన్ని నివారిస్తే కంపీట్ అండ్ కాంప్లిమెంట్ చేసుకోవడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, వీటిని విచారించడానికి ఒక అవకాశంగా మనకు ఈ టూర్ మనకు ఉపయోగపడుతుంది. అలాగే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కాశ్మీర్ ఇష్యూ. కాశ్మీర్ ఇష్యూలో లడక్ యాంగిల్లో చైనా స్పందించింది, పాకిస్తాన్ యాంగిల్లో స్పందించలేదు. సో ఆ చైనాకు ఉండేటువంటి అనుమానాల్ని మనము తీర్చడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. అలాగే చైనాకు కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి ఇండియా పట్ల. ముఖ్యంగా సౌత్ చైనా సీలో, ఇది డిస్ప్యూటెడ్ ఏరియా, జపాన్ మాదంటుంది, చైనా మాదంటుంది. ఇక్కడ భారతదేశం యాంటీ చైనా యాక్సిస్లో భాగంగా ఉంటుంది అనేది ఒక అనుమానం చైనాకు. ఎందుకంటే చైనాకున్న డౌట్ ఏంటంటే అమెరికా తనకు చైనాకు వ్యతిరేకంగా జపాన్ను, భారతదేశాన్ని, ఆస్ట్రేలియాను కలుపుకొని ఒక చైనా వ్యతిరేక కూటమి నిర్మించే పని చేస్తుంది. ఇది తనకు నష్టము అనేది చైనా అనుమానం. భారతదేశము, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్తో కలిపి ఇదే సౌత్ చైనా సీలో క్వాడ్రిలేటరల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ నిర్వహించింది. అందువల్ల ఇండియా స్ట్రాటజిక్గా అమెరికా యాక్సిస్లోకి వెళ్ళిపోతుంది, అది కూడా చైనాకు వ్యతిరేక యాక్సిస్లోకి వెళ్ళిపోతుంది అనేది చైనా అనుమానం. సో ఇప్పుడు ఈ అనుమానాలను తీర్చే బాధ్యత కూడా మనకుంటుంది. ఎందుకంటే మనం అమెరికాతో సంబంధాలు పెట్టుకోవడం చైనాకు వ్యతిరేక యాంగిల్లో పెట్టుకోము. చైనాతో సంబంధాలు పెట్టుకుంటాం, అమెరికాతో కూడా సంబంధాలు పెట్టుకుంటాం, అన్ని దేశాలతో కూడా సంబంధాలు పెట్టుకుంటాం. ఉదాహరణకు మనం రష్యాతో సంబంధాలు పెట్టుకుంటున్నాం, చైనాతో కూడా సంబంధాలు పెట్టుకుంటున్నాం. సో అందువల్ల ఇండియా రిలేషన్షిప్ విత్ వన్ కంట్రీ ఈజ్ నాట్ ఎక్క ఫంక్షన్ ఆఫ్ అదర్ కంట్రీస్ రిలేషన్స్. సో ఈ విషయంలో మనకు చైనాకు ఉండే అప్రిహెన్షన్స్ను తగ్గించడం. ఇక హాంకాంగ్, తైవాను, టిబెట్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో హాంకాంగ్లో ప్రొటెస్ట్ నడుస్తున్నాయి, భారతదేశం ఇప్పటివరకు ఏ వైఖరి తీసుకోలేదు. టిబెట్లో మాత్రం, టిబెట్లో ఉన్న రిబెల్స్కి ఇండియా ఆశ్రయం ఇస్తుంది, పొలిటికల్ అసైల దలైలామాకు కూడా. భారత వైఖరి ఏంటంటే దలైలామాకు, దలైలామా అనుచరులకు భారతదేశం ఇచ్చే ఆశ్రయము ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనన్న కండిషన్ పైనిస్తున్నాం. ఇట్ ఈజ్ మోర్ స్పిరిచువల్ నాట్ పొలిటికల్ అనేది ఇండియన్ స్టాండ్. కానీ దలైలామా కార్యకర్తలు ఆయన అనుచరులు స్పిరిచువల్ కమ్ పొలిటికల్ యాక్టివిటీ నడిపిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చైనా అధ్యక్షుడు వచ్చినప్పుడు చైనా వ్యతిరేక కార్యకలాపాలు జరుపుతూ ఉంటారు. ఇది ప్రతిసారి భారతదేశాన్ని పర్యటించే చైనా అధ్యక్షుడు రైజ్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే చైనా దృష్టిలో టిబెట్ చైనాలో అంతర్భాగం. సో చైనాలో అంతర్భాగం ఉన్న ప్రాంతంలో తిరుగుబాటుదారులు మరో దేశం ఆశ్రయం ఇవ్వడం ఏంటి అనేది చైనా వాదన.
మనమేం సమర్థించుకున్నామంటే ఇది ఆధ్యాత్మికమైన ఆశ్రయమే తప్ప రాజకీయం కాదు అని. కానీ అడపాదడపై ఈ యాంటీ చైనా ప్రొటెస్ట్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇవితో పాటు గ్లోబల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది, డబ్ల్యూటీఓ. డబ్ల్యూటీఓలో అమెరికా దాడిని బోత్ ఇండియా అండ్ చైనా ఎదుర్కొంటుంది. సో జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని అమెరికా ట్రేడ్ చట్టం ఉంది. దీని ప్రకారం డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అమెరికన్ మార్కెట్లోకి ఉంటుంది. ఇటీవల అమెరికా ఇండియాకు చైనాకు రెండు దేశాలకు కూడా ఈ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ తీసేసి జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ తీసేసింది. అందువల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్లో ముఖ్యంగా ట్రంప్ దూకుడులో అటు భారతదేశం అమెరికా రెండూ కూడా సారీ భారతదేశము చైనా రెండు కూడా విక్టిమ్స్. సో అందువల్ల ఇలాంటి కామన్ ఇష్యూస్ ఉన్నాయి. వాటితో పాటు క్లైమేట్ చేంజ్, ఇరాన్ న్యూక్లియర్ డీలు, సౌదీ అరేబియాలో పరిణామాలు, ఇలాంటి అనేక అంతర్జాతీయ అంశాలు, ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణము, ఆఫ్ఘనిస్తాన్లో పీస్ టాక్స్ జరుగుతున్నాయి తాలిబాన్లతో, దాంట్లో చైనా కూడా ఒక భాగస్వామి, భారతదేశానికి కన్సర్న్ ఉంది తాలిబాన్లు అధికారంలోకి వస్తే ప్రమాదమని. సో ఇవన్నీ కూడా మనకు భారత ప్రధాని మనకున్న కన్సర్న్స్ చైనా అధ్యక్షుడు చెప్పడానికి, చైనాకు మన పట్ల ఉన్న కన్సర్న్స్ చైనా అధ్యక్షుడు చెప్పుకోవటానికి ఒక ఎక్స్చేంజ్కు, ఒక మ్యూచువల్ డైలాగ్కు ఉపయోగపడే ఒక మంచి ప్రయత్నం. అందువల్ల మోడీ జీపింగ్ల సమావేశాన్ని మన ఇది ఏమవుతుంది, ఒప్పందం వస్తుందా లేదా అనే యాంగిల్లో కాకుండా అనేక అంశాలు పరస్పరం పంచుకోవటానికి రెండు పొరుగు దేశాలు, రెండు బలమైన రాజ్యాలు, రెండు ఆర్థిక శక్తులు అనివార్యంగా కాంప్లిమెంట్ చేసుకోవాల్సిన దేశాలు. కాన్ఫ్రంట్ చేసుకుంటే ఈ ప్రాంత వినాశమే తప్ప ఏం మిగలదు. కంపీట్ చేస్తూ కాంప్లిమెంట్ చేసుకోవాల్సిన దేశాల అగ్రనేతల మధ్య పర్సనల్ కెమిస్ట్రీ పెరిగే ఈ శిఖరాగ్ర సభను మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి.